మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎస్ఎస్ఎల్ యొక్క నమూనా లేదా ప్రోటోటైప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని తయారు చేయడం కోసం 12 వోల్ట్స్ అడాప్టర్, బ్రెడ్బోర్డ్, ఒక టైం డిలే రిలే, 2 రిలేలు, 2 ఎల్ఈడీలు, ఒక మోటర్, 2 స్విచ్లు మరియు వీటన్నింటినీ కలపడానికి వైర్ని ఉపయోగించాను. ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా కలిపాను. ముందుగా 12 వోల్ట్స్ అడాప్టర్ యొక్క అవుట్పుట్ని 2గా విభజించాను. ఈ రెండింటినే మెయిన్ మరియు జనరేటర్ పవర్ అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి 3 రిలేల్ని 1, 2, 3 అనుకుందాం. మొదటిది టైం డిలే రిలే. ఇది జనరేటర్ పవర్కి అవసరం అవుతుంది. జనరేటర్ పవర్ని కనెక్ట్ చేస్తున్నాను. అవుట్పుట్ని ఎల్ఈడి సహాయంతో రిలే 2 యొక్క పైభాగంలోని రైట్ సైడ్ కలిపాను. అదేవిధంగా ఈ రిలే 2 మరియు 3కి మెయిన్ పవర్ని కనెక్ట్ చేశాను. మెయిన్ పవర్ యొక్క పాజిటివ్ని ఎల్ఈడి సహాయంతో రిలే 2 యొక్క పైభాగంలోని లెఫ్ట్ సైడ్కి కనెక్ట్ చేశాను. రిలే 3కి పైభాగంలో రైట్ సైడు జనరేటర్ యొక్క నెగిటివ్ని, లెఫ్ట్ సైడు మెయిన్ పవర్ యొక్క నెగిటివ్ని కలిపాను. ఈ 2 రిలేలలో మధ్యలో పిన్నులకి లోడ్ని కలిపాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఎల్ఈడీలు ఒకటి మెయిన్ పవర్ ఇండికేటర్గా మరియు జనరేటర్ పవర్ ఇండికేటర్గా పనిచేస్తాయి. లోడ్లో మెయిన్ పవర్ ఉపయోగించినట్లయితే మెయిన్ పవర్ ఇండికేటర్ ఆన్ అవుతుంది. లోడ్లో జనరేటర్ పవర్ ఉపయోగించినట్లయితే జనరేటర్ పవర్ యొక్క ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఉదాహరణకి మెయిన్ పవర్ ఆన్ అయిందనుకుందాం. మెయిన్ పవర్ ఆన్ అయినప్పుడు ఈ 2 రిలేల యొక్క స్విచ్చెస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కనెక్ట్ అవుతాయి. దానివల్ల మెయిన్ పవర్ ఈ విధంగా లోడ్లోకి వెళ్తుంది. అదే మెయిన్ పవర్ ఆఫ్ అయిందనుకుందాం. అప్పుడు రిలే 2, రిలే 3 యొక్క స్విచ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కనెక్ట్ అవుతుంది. జనరేటర్ పవర్ ఈ విధంగా లోడ్లోకి వెళ్తుంది. ఈ సర్క్యూట్కి పవర్నిచ్చి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా మెయిన్ పవర్ ఆన్ అయిందనుకుందాం. లోడ్లోని మోటార్ ఆన్ అవ్వాలి మరియు మెయిన్ పవర్ ఎల్ఈడి ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. లోడ్లో పవర్ వచ్చింది మరియు మెయిన్ పవర్ యొక్క ఇండికేటర్ ఆన్ అయింది. జనరేటర్ పవర్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు మెయిన్ పవర్ ఆఫ్ అయిందనుకుందాం. జనరేటర్ పవర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. జనరేటర్ ఆన్ అయింది. అవుట్పుట్లో ఇంకా పవర్ రాలేదు. కొన్ని సెకండ్స్ తర్వాత అవుట్పుట్లోకి పవర్ వచ్చింది మరియు జనరేటర్ యొక్క ఇండికేటర్ ఆన్ అవుతుంది. మెయిన్ పవర్ ఇండికేటర్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు మెయిన్ పవర్ వచ్చిందనుకుందాం. అంటే లోడు మెయిన్ పవర్ని తీసుకోవాలి, జనరేటర్ పవర్ని తీసుకోకూడదు. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. లోడ్లో మోటార్ తిరుగుతూనే ఉంది. ఇప్పుడు చూసినట్టయితే మెయిన్ పవర్ యొక్క ఇండికేటర్ ఆన్ అయింది. అంటే ఈ లోడు మెయిన్ పవర్ మీద రన్ అవుతుంది. జనరేటర్ పవర్ ఆన్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఇండికేటర్ ఆన్ కాలేదు. అంటే ఈ జనరేటర్ పవర్ లోడ్కి వెళ్ళడం లేదు. ఇప్పుడు జనరేటర్ని ఆఫ్ చేస్తున్నాను. సో జనరేటర్ పవర్ ఆఫ్ అయినా కూడా మెయిన్ పవర్తో మోటార్ రన్ అవుతూ ఉంది. ఇప్పుడు మెయిన్ పవర్ను కూడా ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు జనరేటర్ పవర్ని ఆన్ చేస్తున్నాను. కొన్ని సెకండ్స్ తర్వాత అవుట్పుట్లోకి పవర్ వస్తుంది. సో ఇప్పుడు పవర్ వచ్చింది, ఇండికేటర్ కూడా ఆన్ అయింది. మెయిన్ పవర్ వచ్చిన వెంటనే జనరేటర్ పవర్ నుంచి ఆటోమేటిక్గా మెయిన్ పవర్కి లోడ్ స్విచ్ అయిపోతుంది. ఈ విధంగా ఏసీసీఎల్ యొక్క ప్రోటోటైప్ని తయారు చేయవచ్చు. ఇది ఒక ఓపెన్ సర్క్యూట్. ఇందులో నేను 12 వోల్ట్స్ పవర్ను మాత్రమే ఉపయోగిస్తున్నాను. ఇవన్నీ ఈ ఏసీసీఎల్ ప్రోటోటైప్ గురించి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.